ఏం రా కన్నయ్య, మీ మామ జీవు కొని ఇచ్చిండట సూపియా మాకు. చూడరా ఎంత పెద్దది అనుకోండి నేను, చూడు ఎంత చిన్నది కొని ఇచ్చిండో. అసలైంది మీ మామ జీబు కొని ఇచ్చిండటే మేము ఎంతో పెద్ద అనుకున్నాం, చిన్న జీబు అసలైంది అన్నారు. మీరు అట్లంటారా, నాకు టైం వస్తావు, నాకు టైం వచ్చినప్పుడు తొడగొడతావు. మీ టైం వస్తే నేను చూస్తాం, వాడుకో జీప్ తోడు ఆడుకోరా మనం పోయి. నాకు వచ్చిన కోసం ఎవరికి రావద్దు కనయో, నాకు వచ్చిన కోసం ఎవరికి రావద్దు అయ్యో. అల్లుడా అల్లుడా, నేను జీవోనిస్తా అని మంచిగా ప్రేమతోది ఆఖరికి చిన్న జీవోనిచ్చిండు అయ్యో. అమ్మా, నాకు జీవు అంటే నాకు పెద్ద జీవు కావాలి. అందరు చిన్న జీవు చిన్న జీవు అని నవ్వుతులే, నాకు పెద్ద జీవు కావాలే. అమ్మా ఏంద్రా కన్నయ్య, నిన్న మామ కొనిచ్చినప్పుడు ఏమో సప్పుడు ఇయ్యలేవు, నిన్నటి ఇయ్యలేదు దాకా మంచిగా ఆడుకున్నావు, ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను జీవద్దు అంటున్నావు. నవ్వటం లేవని ఇష్టం లేదా నీకేంద్ర, నువ్వు ఆడుకో. సరేనే, ఓలో ఒకళ్ళు వచ్చి అంటులే, నేను నాగల్ని నేను ఆడుకుంటున్నాను, కానీ మళ్ళా నైనా నా వయసన్న చక్రిచ్చులే, నాకు బాధ అవుతుంది, అందుకే కావాలన్న నాకు కావాలి. అయ్యో గా నవి నన్ను మైసన్న అంటే ఎడతవారా, అల్లు నీ దోస్తులరా జోక్ అన్నారు కావచ్చు. లేదమ్మా, వాళ్ళు జోక్ అన్న సీరియస్గానా, నాకు ఇప్పుడు జీబు కావాలా, ఇవాళ కావాలా, నాకు తెలియదు, నాకు జీబు కావాలా, నాకు జీబు కావాలా, ఇట్లా పట్టు పడతా. నువ్వు పట్టు పడితే పట్టుకొచ్చేయడానికి అదేం పల్లి పట్టి కాదు, జీపు 20,000 కావాలా, ఇక్కడికి వెళ్ళేవాళ్ళ నువ్వెంత ఏడిచినా నేనైతే కొనియ్య, నా తోటే కాదు. నాకు వచ్చిన కోసం ఎవరికి రావద్దు అయ్యో అయ్యా, నా గీత జీపు కూడా పో. నువ్వు కాకపోతే తమ్ముడు ఆడుకుంటాడు. అగో మళ్ళీకేమైంది, నిన్న జీపు కొనిస్తే మళ్ళీ ఎడుతుండు. అగో అల్లుడు మళ్ళీ ఏమైంది ఎడుతున్నావు, ఏమైందా జీబు జీబు అని చిన్న జీబు కొనిచ్చి నా మానం తిట్టున్నావు. ఊళ్ళే అయ్యా అల్లుడు, ఇంకా నువ్వు చిన్న జీబు మీద ఉన్నావా, పెద్ద జీబు ఇవ్వలేవా? చూసిన అల్లుడు యూట్యూబ్లో అది కొనిమంటేనే గిచ్చిన జీబు కొనిచ్చినావు. అయ్యా అల్లుడు, ఇంకా నువ్వు చిన్న జీబు రోగులనే ఉన్నావా, పెద్ద జీప్ రాత్రి వనక చింట్లో పెట్టినా చూడలేవా నువ్వు? అబ్బమ్మ నీకు దండ పెడతానే, నన్ను మాత్రం వక్రయ్యాక మళ్ళా. అయ్యో అల్లుడు, నా కోపం తెప్పాకు, ఇంట్లో పెట్టిన రాత్రి కొనక వచ్చిన జీబు. అబ్బమ్మ నీ కోపం వచ్చినా ఏమొచ్చినా నువ్వేమన్నానే, నన్ను మాత్రం ఇంకొకసారి బక్రయ్యాకు, నాంగల్ని నేర్తా. అబ్బా అల్లుడు, నువ్వు నమ్మత నమ్ము లేకుండా నేనైతే తెచ్చిన నిజంగానే, ఇక నీ ఇష్టం ఇక. బొమ్మ మామ వేడు, ఎందుకన్నా మంచి చూద్దాం తెత్తడు కూడా. అబ్బా అబ్బా, దీని దగ్గర చూసినా అనిపిస్తలే, అబ్బా మీద తార్చే ఉంది. అబ్బా మా అల్లుడు చూస్తుండు ఇక షాక్ అవుతాడు. అవునా అల్లుడు, పా బయట తీసుకొద్దాం మరి.
థ్యాంక్ యూ మామ బై 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 దీతో దీతో అబ్బా మామ నాకు జీవు ఇచ్చినవే నిన్న భక్తి చేసినావు కానీ ఇవాళ హీరో చేసినావు నువ్వు తెత్తావని అనుకోలేనే గింత పెద్దది అబ్బా మంచిగా ఉంది అబ్బా మామ ఒకసారి గిచ్చే గిచ్చే ఈ కళ్ళను రియల్ చూస్తా అబ్బా మామ నొత్తుంది ఇది నిజమేనే నిజమే అల్లుడు నిన్న ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన నేను ఆర్డర్ చేసిన ఇవాళ వచ్చింది అంసే పది కొనిచ్చిన అందుకే అబ్బా మామ థ్యాంక్ యూ జింక్ చికెన్ జింక్ చికెన్ జింక్ చికెన్ అమ్మా అమ్మా అబ్బా చిన్నోడా ఎందుకు ఇచ్చినవరా నేను కొన్ని రోజులైనా ఇంకా ఎప్పుడైనా చూసినా అయ్యో అక్క అల్లుని యూత గోస అనిపించింది అందుకే ఇచ్చిన ఉండను పోండి అబ్బా అమ్మ జీవు మామ ఇచ్చిందని తెలిసి కూడా నాకు చెప్పలేవా ఎవరిదాకా అంత యాక్టింగ్ చేసినవా నీ సంగతి చెప్తావు మామ ఇది ఎట్లేనప్పుడే చెప్పే సాల్తి గంట ఆడుకొని లోపల పెట్టు అబ్బా మామ నువ్వు చెప్పే ఎట్లారప్పుడు దయాలుడు కూసో అల్లుడు ఈ ఎర్రబడిన వస్తే స్టార్ట్ అయింది ఇది ముంగడికేసి ఆ కాలు కడుతూ వస్తుంటే ముంగడి కొద్ది ఇది వెనుకకేసి వెనుక కొత్తంటే వెనుక పోతుంది అవునా మామ ఏదో ఒకసారి చాలీస్ పోదా అల్లుడు దీనికి రిమోట్ కూడా వచ్చింది రిమోట్ తుడుకుని నడుకోవచ్చు నువ్వు ఉండు నేను రొక్తా చూడు ఇంత సర్ప్రైజ్గా నువ్వు జీబు ఉంటావని నాకు తెలియదు అబ్బా ఇలా పొద్దున ఇద్దరు ఎక్కిరిచ్చిలే ఇప్పుడు అలా పిలిచి ఆలం ముంగటిని కొబ్బరికాయ కొడతా ఓకే అల్లుడు నీ ఇష్టమే ఇక మన కొద్దిగా పని ఉంది మేము బయటకు పోతాం మరి నువ్వు ఆడుకో సరే అబ్బా మా అమ్మ దగ్గరికి పోయి కొబ్బరికాయ పైసలు తీసుకోవాలా అబ్బా అమ్మ అర్జెంటుగా నాకు 30 రూపాయలు ఇయ్యే నా జేబుకి కొబ్బరికాయ కొట్టుకుంటా అబ్బా ఆల్రెడీ కొబ్బరికాయ పూల దండ అప్పుడే తెచ్చిన నువ్వు పోయి కొంచెం రొక్కపో తర్వాత కొడదాం అబ్బా అమ్మ థ్యాంక్ యూ హలో నేనన్న మహేషన్న నన్ను పొద్దున ఎక్కరిస్తారా మీ సంగతి చెప్తావు ఒకసారి ఇంటికి రాలి మీ మైండ్ బ్లాక్ అయిద్ది మీ మైండ్ బ్లాక్ అయిద్ది తక్కువ రాలే అరే కన్నయ్య ఆడుకున్న కడుగు యాలు జీబు అక్కడ పెట్టు ఎందుకే అమ్మా కొంచెం పాడుకుంటా ఒకసారి కొడదాం రా అవునా ఏ జింగి 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 దా కొడదాం ఆగే ఇద్దరు వచ్చే ఉంది వాళ్ళిద్దరు వచ్చిన కళ్ళ ముంగట కొడతా అబ్బా దీనికి కూడా మీ సోక్తులను పిలుచుకున్నావారా పొద్దున ఎక్కిరిచ్చిల్ నన్ను అందుకే వాళ్ళ ముంగటనే కొట్టాల కొబ్బరికాయ బరాబర్ అబ్బా అట్లా కూడా చేస్తారా సరే ఒకసారి ఫోన్ చేయాలకు మరి ఫోన్ అవసరం లేదా వచ్చిల్ ఆల్రెడీ అన్నలు రాలి చూద్దరు దాలి అబ్బా కన్నయ్య చూసినవారా మేం చేయబట్టే వచ్చింది నీకు జేబు అబ్బా మామూలు కవరైతే లేరు మా మామ నిన్ననే ఆర్డర్ ఇచ్చిండు ఇయ్యాల వచ్చింది అబ్బా మా కన్నయ్య గ్రేటు అది కన్నయ్య పాదయాన్ని పట్టించుకో పాయిగా కొబ్బరికాయ కొట్టు దావతిద్దు అబ్బా అన్నలు దావత్ కోసం అందుకే నా మంచిగా మాట్లాడుతుళ్ళు కొబ్బరికాయ ముక్కుంది తింటురా ఆవులి కొబ్బరికాయ కొట్టినాక మీకే ఇస్తా అరే కన్నయ్య నీ కొబ్బరికాయ ముక్కద్దు ఏమద్దు దావతి ఇస్తాంటేనే తీసుకుంటాం లేకపోతే మీతో మాట్లాడదు పారా
పోలి నా దాదీయా నా దాదీ మాట్లాడుకోలి బాయ్ బాయ్.